కదా నీ కథ ముగింపు లేనిదై సదా సాగదా ఇదే కదా నీ కథ ముగింపు లేనిదై సదా సాగదా నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయు ఉందిగా ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పద మనుష్యులందు మహర్షిలాగ సాగదా ఇదే కదా నీ కథ ముగింపు లేనిదై సదా సాగదా ఇదే కదా నీ కథ ముగింపు లేనిదై సదా సాగదా నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా సిరాను లక్ష వంపదా చిరాక్షరాలు రాయదా నీ సీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా మనుష్యులందు నీ కదా మహర్షిలాగా సాగదా మనుష్యులందు నీ ఇప్పుడు ఈ వర్షం ఇంత వర్షం వచ్చినా కానీ వాటర్ రాలేదు. కార్పొరేటర్ కృష్ణ గారు ఇప్పటివరకు 10-15 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము వర్షము నీళ్ళతో ఇళ్లలో ముఖాలమ్మటి నీళ్లు వచ్చేవి. ఇప్పుడు మాత్రం కృష్ణ కార్పొరేటర్ రావడం వలన ఇళ్లలో నీళ్లు మాత్రం ఇంత ఒక చుక్క కూడా రాలేదు. ఇది మా కృష్ణ గారికి చాలా థ్యాంక్ చెప్తున్నాను. ఖర్చు నేను కార్పొరేషన్ గారి ఆధ్వర్యంలో చాలా మంది పనిచేశారు. ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి మేము ఇంట్లో ఉన్నాం కానీ ఏ రోజు మాకు ఏ కార్పొరేటర్ పనిచేయలేదు. ఈరోజు నల్లాల నుంచి ఫుల్ నీళ్ళు వచ్చి ఇళ్ళకి వచ్చిపోతుండే మాకు ఇంట్లో. మా ఇంట్లో అయితే మొత్తం మొకాలు పంట నీళ్ళు వచ్చినప్పుడు కానీ ఈ సంవత్సరం మాత్రం కృష్ణ గారు ఏం చేసినంటే ఈ యొక్క నల్లాలో ఉన్నటువంటి మై మోర్లో ఉన్నటువంటి నల్లాలన్నీ కట్ చేసి నీళ్ళు ఆకుండా చేసి వాటిని పైకి పంపించేసాం, బయటకి కింది పంపించేసాం. రెండోది ఏంటంటే ఈ నల్లాలు ఉండుంటేనే మాకు ఇంతవరకు ఇబ్బంది వచ్చి బయటకు వెళ్ళి చెత్త వచ్చిన తర్వాత ఆ చెత్త ఆగిరి అవి ఏమైందంటే నీళ్ళకి వచ్చేవాడివి. ఈ సంగతి చేయలేదు అసలు. ఈ సంవత్సరము ఇప్పుడు 39 డివిజన్ కార్పొరేట్ ఎవరుందో ఆయన చేయట్లో మాకు ఇలా ప్రశాంతంగా ఉన్నాము. నీళ్ళు రాలేదు, సంవత్సరం రాలేదు, లేకుంటే లాస్ట్ అయితే ముఖాలు. మాకు ఇళ్ళల్లో చాలా నీళ్ళు వస్తుండే, చాలా రోజులు అంది. మా కార్పొరేటర్ కొంచెం మొరి క్లీన్ చేయించి మంచిగా చుట్లా నీళ్ళు రావట్లేవు. ఇప్పుడు ఇళ్ళలకు మాకు స్పెషాలిటీ మంచిగా ఉంది, వాటర్ వస్తలేవు ఇళ్ళలకు. ఇళ్ళలకు లేదంటే ఇంట్లో మొత్తం వాటర్ వస్తుండే కాళ్ళ దాకా. మాకు అలా మా కార్పొరేటర్ చేసేట్ల కొంచెం మాకు మంచిగా అయింది. నుంచి మా గురించి ఎవరు పట్టించుకోలేదు ఈ మోరీ నీళ్ళ వలన. మా కౌన్సిలర్ చాలా బాగా చేశాడు, మాకు నీళ్ళు రాకుండా ప్రాబ్లం లేకుండా. నీళ్ళు వస్తే పిల్లలు కూడా తిరిగితే భయం ఉండేది, మాకు ఏ లోటు లేకుండా చేశాడు. మా కౌన్సిలరు చాలా బాగా చేశాడు మాకు హెల్ప్. ఈసారి రాలే నీళ్ళు, ఎప్పుడైనా ఇంట్లో వస్తే వాకిట్లో బురద అవుతుంది కానీ ఈసారి మాత్రం రాలే. ఎందుకంటే పెద్ద మోర్లే కూడిక తీసేపిచ్చిండు కృష్ణ, అందుకని రాలే. లేకపోతే బాగా కష్టం ఉండేది ఎప్పుడు, ఈసారి మాత్రం లేదు అంత కష్టం. మోకాళ్ళ లోతు నీళ్లు ఇంట్లోకి చేరి ప్రజలు చాలా ఇబ్బంది పడేవారు, కానీ ఈరోజు పరిస్థితి వేరేలా మారిపోయింది. ఎందుకంటే ఎడతెరిపి లేకుండా 4 రోజుల నుంచి 16 సెంటీమీటర్ల వర్షం పడ్డా కానీ చుక్క నీళ్లు ఇంట్లోకి రాకుండా జరగడం, అందరూ సంతోషంగా ఉన్నారు. ఎందుకు దానికి కారణం ఏంటంటే మన కార్పొరేటర్ గారు నిత్యంగా లతాకృష్ణ గారు చొరవ తీసుకొని ఈ నీటి సమస్యపై శ్రద్ధ తీసుకొని 4 కలవటలను పెద్దగా చేయడం జరిగింది. అందుకు ఈరోజు కారణం కాలనీలో నీళ్లు ఉదోటట్టు ప్రాంతంలో నీళ్లు రాకుండా చేయడం జరిగింది. దానికి కాలనీవాసులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక 39వ డివిజన్ ఆదర్శ్ నగర్ కాలనీ మరియు గౌతమ్ నగర్ మీదుగా ప్రవహించే స్ట్రామ్ వాటర్ డ్రైనేజ్, ఈ డ్రైనేజ్ యొక్క స్థాయికి మించి ఇక్కడ వర్షపు నీరు చిన్నపాటి వర్షానికి కూడా ఎప్పుడు ఇళ్లలోకి వచ్చి రోడ్లపైకి నీళ్ళు వచ్చేసి ఇళ్లలోకి నీళ్ళు చేరేది.
మరి మేము ఈ యొక్క డ్రైనేజ్ ని ఛాలెంజ్ గా తీసుకొని గెలిచిన మరుసటి రోజు నుంచి ప్రతి రోజు ఆ యొక్క డ్రైనేజ్ యొక్క క్లీనింగ్ గాని మరి దానికి సంబంధించిన వాటర్ ఈ వాటర్ దీర్లో అక్కడ చిన్న చిన్న కల్వర్ట్లు ఉండేవి ఆ కల్వర్ట్లు కూడా పెద్దగా ఏర్పాటు చేసి ఎక్కడ కూడా డ్రైనేజ్ కొచ్చి చెత్తాచెదారం ఆగిపోకుండా మరి మా డివిజన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క కల్వర్ట్ దగ్గర మేము రెండు మూడు కల్వర్ట్లు వేయించినాము ఆ కల్వర్ట్లు ప్లస్ ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేయించి ఇందులో మున్సిపల్ శానిటేషన్ విభాగం చాలా బాగా మాకు పనిచేసింది అలాగే మంచి నీరు వ్యవస్థ వాళ్ళు కూడా పైప్ లైన్స్ మున్సిపల్ పైప్ లైన్స్ వాటర్ పైప్ లైన్ కూడా ఈ డ్రైనేజ్ ద్వారా చాలా ఉండేవి ఆ యొక్క టీం శానిటేషన్ టీం అండ్ వాటర్ టీం ఈ రెండు టీంల సహకారంతో గత రెండు సంవత్సరాలుగా నేను ఈ యొక్క డ్రైనేజ్పై ఒక కంకణం కట్టుకున్న మా కాలనీలో కూడా ఎప్పటికీ నీళ్లు రాకుండా ఉండాలని ఆ యొక్క రీతిలో నేను ఇక్కడ నాకు ఇంట్రెస్ట్గా పనిచేశాను. ఈరోజు దేవుడి దేవల్ల సంతోషంగా ఇప్పటివరకు గత నాలుగైదు రోజుల్లో కురుస్తున్న వర్షానికి ఎక్కడ కూడా లోతట్టు ప్రాంతాలు మ్యాక్సిమం ఎక్కడ రాలేవు. ఏ ఒక్క చిన్నపాటి కొన్ని ఇండ్లు ఉన్నాయి లోతట్టుగా, వాళ్ళది చాలా రోజు పాత కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఒక 4-5 ఇండ్లు బాగా కిందికి ఉండడం వల్ల వాళ్ళకు వచ్చాయి. మిగతా ఎక్కడ కూడా రోడ్డుపైకి మరియు ఇళ్లలోకి నీళ్ళు చేరలేదు. ఇది చాలా ఆనందకరమైన విషయము. ఇలాగే ఇంకా కంటిన్యూ మాకు మా మున్సిపల్ నుంచి అధికారులు మరియు మా గణేశన్న గారు అందరు సపోర్ట్ చేస్తే ఎలా ఎక్కడ కూడా నీళ్ళు రాకుండా నేను ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటానని తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డివిజన్ వాసులు మరి నన్ను నాపై నమ్మకం ఉంచి మా మొదటి సమస్యగా ఇదే చెప్పారు వాళ్ళు. మాకు ఎప్పుడు కూడా వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇళ్లలోకి నీళ్ళు చేరుతాయి, మాకు ఈ యొక్క సమస్యని తీర్చేస్తే చాలు కృష్ణ అని నాకు మొదటి నుంచి వాళ్ళు చెప్పారు. దానికి కట్టుబడే నేను ఈ యొక్క కంకణం కట్టుకొని ఈ విధంగా వర్క్ చేయడం జరిగింది. నాకు అది సపోర్ట్ చేసిన అధికారులకు మరియు మా పార్టీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. సమస్య డ్రైనేజీ సమస్య, సమస్య మేము ప్రతి చిన్న చిన్న వర్షం పడ్డా కానీ ఇండ్లలోకి వాటర్ రావడము ఎలక్షన్లలో మేము అందరికీ వాగ్దానం చేశాము ఆ సమస్య తీర్చుతాము అని. ఇప్పుడు ఆ సమస్య తీరిపోయింది, వాటర్ ఎవరి నెలలకు వాటర్ అస్సలేవు. దాని కొరకు మేము కలవట్లు ఏర్పాటు చేశాము, డ్రైనేజీలు ఏర్పాటు చేశాము. మున్సిపాలిటీ సిబ్బంది కూడా మాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ మా దృష్టికి తీసుకురండి, మేము మాతోటి మేము అయినంత వరకు మేము సహకరిస్తాము. అందరూ జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నాము.